వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ గురు. ఈ వీడియోలో పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి హైపోథెసిస్ క్వశ్చన్స్, అంటే ఆలోచించి సమాధానం చెప్పేటువంటి క్వశ్చన్స్ మనకు ఒక సెషన్లో రావడం జరుగుతుంది. సో అలాంటి క్వశ్చన్స్ గురించి కొన్ని అంశాల గురించి తెలుసు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ప్లాంట్ డు నాట్ హ్యావ్ స్టొమాటో? If plant do not have stomata, gases exchange does not take place and transpiration process will not take place. మొక్కలలో స్టొమాటా అంటే పత్ర రంధ్రాలు లేకపోతే ఏం జరుగుతుంది? మొక్కలలో పత్ర రంధ్రాలు లేకపోయినట్టయితే వాయు వినిమయం అనేది జరగదు, అదేవిధంగా బాష్పోచ్చేకం అనేటువంటి ప్రక్రియ కూడా జరగకుండా పోయేటువంటి అవకాశము. What happens if food is not mixed with saliva in mouth? నోటిలోని ఆహారము లాలాజలంతో కలవకపోతే ఏం జరుగుతుంది? If food is not mixed with saliva in mouth, we cannot identify the taste. Digestion of carbohydrates will not initiated at mouth. మరి ఆహారము సెలైవాతో నోటిలో మిక్స్ కాకపోతే, కలయకపోతే మనం ఆహారానికి సంబంధించినటువంటి రుచిని పొందలేము. మనం ఆహారము రుచిని పొందాలంటే అది ద్రవస్థితిలో మారినప్పుడు మాత్రమే మనం పొందగలుగుతాం. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అనేటివి పాక్షికంగా నోటిలోనే జీర్ణం అనేది కావడం అనేది కూడా నిలబడిపోయేటువంటి అవకాశం ఉంది. వాట్ హ్యాపెన్ ఇఫ్ ఎపిగ్లోటిస్ ఈజ్ అబ్సెంట్ ఇన్ రెస్పిరేటరీ ట్రాక్? మన శ్వాస మార్గంలో ఉపజీహిక అనేది లేకపోతే ఏమవుతుంది? ఫుడ్ మే బి ఎంటర్డ్ ఇన్ రెస్పిరేటరీ ట్రాక్ వైల్ వీఆర్ ఈటింగ్. సో మనం ఆహారాన్ని తీసుకునేటువంటి సమయంలో ఈ ఆహారం అనేది ఆహారనాళంలోకి బదులు శ్వాసనాళంలోనికి వెళ్ళి మనకు ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంది. What happens if diaphragm upset? ఉదర విధానము లేకపోతే ఏం జరుగుతుంది? If the diaphragm is upset, respiratory movements may be difficult to perform. సో ఈ ఉదర విధానం అనేది లేకపోయినట్లయితే శ్వాసక్రియ అనేటువంటిది సరిగా జరగడానికి అవకాశం అనేది ఉండకపోవచ్చు. What happens if hemoglobin is absent in blood? రక్తంలో హిమోగ్లోబిన్ శాతము లేక హిమోగ్లోబిన్ లేకపోతే ఏమవుతుంది? డ్యూ టు ద హిమోగ్లోబిన్ ఈజ్ అబ్సెంట్ ఇన్ బ్లడ్, ఆక్సిజన్ విల్ నాట్ బి ట్రాన్స్పోర్టెడ్ టు టిష్యూ. సో రక్తంలో హిమోగ్లోబిన్ అనేటువంటిది లేకపోయినట్లయితే కణజాలం వరకు ఆక్సిజన్ అనేది సరఫరా కావడం ఇబ్బందిగా మారుతుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వెయిన్స్ హ్యావ్ నో వాల్స్? సిరలలో కవాటాలు లేకపోతే ఏమవుతుంది? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ డస్ నాట్ బి క్యారీడ్ టు ద హార్ట్, బ్లడ్ మూవ్స్ బ్యాక్వర్డ్ ఇన్ వెయిన్స్. సో సిరలలో కవాటాలు లేకపోయినట్టయితే ఆక్సిజన్ రహిత రక్తము హృదయానికి తీసుకురావడానికి సరిపోదు, అదేవిధంగా రక్తము సిరలలో వెనుకకు ప్రవహించేటువంటి అవకాశం కూడా ఉంది. వాట్ హ్యాపెన్స్ వెన్ బార్క్ ఆఫ్ ట్రీ ఈజ్ రిమూవ్డ్ యాజ్ ఎ రింగ్? సో చెట్టు మీద ఉన్నటువంటి బెరడును మనం తొలగించి వేసినట్టయితే ఏం జరుగుతుంది? ఇఫ్ రిమూవ్డ్ బార్క్ ఆఫ్ ట్రీ, What happens when bark of tree is removed as a ring? మొక్కకు సంబంధించినటువంటి బెరడును మనం వలయాకారంలో తొలగించినట్లయితే ఏం జరుగుతుంది? If we remove bark of tree, phloem tissue will be removed, resulting transport of nutrients lack to root system. The tree may be die gradually. మనం మొక్క యొక్క బెరడును తొలగించినట్టయితే అందులో ఉన్న పోషక కణజాలం అనేది తొలగించబడి వేరు వ్యవస్థకు
పోషకాలు అందక మొక్క చనిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. వాట్ హ్యాపెన్స్ వెన్ అఫరెంట్ ఆట్రియోల్ ఈజ్ నేరవేర్ దాన్ అపరెంట్ ఆట్రియోల్? అపవాహీ ధమని అవివాహీ ధమని కంటే చిన్నగా ఉంటే ఏం జరుగుతుంది? లెస్ ప్రెజర్ టు బి ఎక్సెప్టెడ్ ఇన్ గ్లోమెరులస్. గ్లోమెరులస్ ఫిల్టరేషన్ అకంప్లీడ్ బై ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ యూరిన్ మే నాట్ బి టేక్ ప్లేస్. మరి గ్లోమెరులస్ లో కావలసినటువంటి పీడనం లేక ప్రాథమిక మూత్రం అనేది ఏర్పడడం కుంటుపడుతుంది. ఫిల్టరేషన్ అనేది అంటే గుచ్చ గాలడం అనేది సరిగా నిర్వహించబడదు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వాటర్ ఈజ్ నాట్ రీఅబ్జర్వ్డ్ అట్ పిసిటి? ప్రాక్సిమలీ కన్వలెంటెడ్ ట్యూబ్లీలో నీరు అనేది పునఃశోషణం చెందకపోతే ఏమవుతుంది? ద పర్సన్ మే ఎక్స్క్రీట్ మోర్ డైల్యూట్ యూరిన్ వెరీ ఫ్రీక్వెంట్లీ. డ్యూ టు దిస్ ద బాడీ గెట్స్ డీహైడ్రేట్. పిసిటీలో నీరు అనేది పునఃశోషణ చెందకపోయినట్టయితే ఆ వ్యక్తి పదే పదే మూత్ర విసర్జన చేయడం జరుగుతుంది. అతని బాడీలో ఉన్న అతని దేహంలో ఉన్నటువంటి నీరు వెళ్ళిపోయి తొందరగా బయటకు వెళ్ళిపోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యేటువంటి అవకాశం ఉంది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ స్పెర్మ్ సెల్ డస్ నాట్ కంటైన్ ఎక్రోజోమ్? శుక్రకణం తలపై ఉన్న ఎక్రోజోమ్ అనేటువంటి నిర్మాణం లేకపోతే ఏమవుతుంది? ఇఫ్ ద స్పెర్మ్ సెల్ డస్ నాట్ కంటైన్ ఎక్రోజోమ్ ఇట్ కెనాట్ ఫెర్టిలైజ్ ఓవమ్. సో శుక్రకణం పైన ఉన్నటువంటి ఎక్రోజోమ్ లేకపోయినట్టయితే ఇది అండంతో ఫలదీకరణ చెందడం అనేది సాధ్యపడదు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి డో నాట్ ప్రెస్ ఫుడ్ మెటీరియల్స్ టు ద ప్యాలెట్? ఫుడ్ డస్ నాట్ బి డిజాల్వ్డ్ ఇన్ సెలైవా అండ్ ఇట్ బికమ్స్ లేట్ టు రికగ్నైజ్ టేస్ట్. ఆహార పదార్థాలను అంగిలికి తగిలించకపోతే, అంగిలిపై ఒత్తిడి కలిగించకపోతే ఏం జరుగుతుంది? ఆహారము సెలైవాలో పూర్తిగా విలీనం కాదు. సో దీని వలన రుచిని తెలుసుకోవడం లేట్ అయ్యేటువంటి అవకాశం, ఆలస్యం అయ్యేటువంటి అవకాశం కలదు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ షార్ట్ అండ్ నాట్ బీయింగ్ కోయిడ్? డైజెషన్ డస్ నాట్ బి కంప్లీటెడ్ అండ్ అబ్జార్బ్ ప్రాపర్లీ. కైమ్ కెనాట్ బి పాస్డ్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. మరి చిన్న ప్రేగు అనేది పొట్టిగా మరియు చుట్టలుగా లేకపోతే ఏమవుతుంది? చిన్న ప్రేగు పొట్టిగా మరియు చుట్టలుగా ఉన్నట్టయితే డైజెషన్ ప్రాసెస్ అనేది సరిగా జరగదు. అదేవిధంగా శోషణ కార్యక్రమం కూడా సరిగ్గా నిర్వహించబడదు. మరి పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు స్మాల్ ఇంటెస్టైన్ లో ఎక్కువసేపు ఉండక మరి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ వీ డస్ నాట్ సేవ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అండ్ కీప్ ఆన్ బర్నింగ్ దెమ్? Air gets filled with more amount of carbon dioxide. When we keep on using, we may be in scare of fuels because they are non-renewable resources. మరి శిలాజ ఇంధనాలను మనం అదే పనిగా వాడుతూ ఉన్నట్టయితే, మనం క్రమరహితంగా వాడుతున్నట్టయితే ఏం జరుగుతుంది? శిలాజ ఇంధనాలను ఎక్కువగా వాడినట్టయితే కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలోకి విడుదలవుతుంది. సో దీనితో పాటు భవిష్యత్ తరాల వారికి ఈ శిలాజ ఇంధనాలు అనేటివి లభ్యం కాకపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి పునరుద్ధరించబడనటువంటి వనరులు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ నంబర్ ఆఫ్ టాప్ కార్నివర్స్ ఇంక్రీజ్డ్ ఇన్ ఎన్ ఎకోసిస్టమ్? ఇఫ్ టాప్ కార్నివర్స్ ఇంక్రీజ్డ్ ఇన్ ఎకోసిస్టమ్ ఇట్ లీడ్స్ టు కాంపిటీషన్ అకర్స్ అమాంగ్ టాప్ కార్నివర్స్ ఫర్ ఫుడ్ రిజల్టింగ్ ఇన్ డిక్రీజ్ ఫర్ నంబర్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ కన్స్యూమర్స్. ఆవరణ వ్యవస్థలో
కార్నివోరస్. మాంసాహారులు పెరిగినట్టయితే ఏమవుతుంది? మరి ఆహార వ్యవస్థలో మాంసాహారుల సంఖ్య పెరిగినట్టయితే వాటి మధ్య ఆహారం కోసం తీవ్రమైనటువంటి ఒత్తిడి పడేటువంటి అవకాశం ఉంది. దానితో పాటు ప్రాథమిక ద్వితీయ ఉత్పత్తిదారుల పైన ఎక్కువగా అవి డిక్రీజ్ అంటే నశించిపోయేటువంటి అవకాశం ఉంది. మరి ఆవరణ వ్యవస్థ కూడా సమతుల్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ పిల్లే ఆర్ అబ్సెంట్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్? సర్ఫేస్ ఏరియా అబ్జార్ప్షన్ డస్ నాట్ బి ఇంక్రీజ్డ్, డైజెషన్ ఫుడ్ కెనాట్ బి అబ్జర్వ్డ్ ఇన్ ఫుల్ అమౌంట్. మరి చిన్న ప్రేగులో ఉన్నటువంటి సూక్ష్మ చూషకాలు అనేటివి లేకపోయినట్టయితే ఏం జరుగుతుంది? సో సూక్ష్మ చూషకాలు చిన్న ప్రేగులో లేకపోయినట్టయితే శోషణ తలం అనేది తగ్గుతుంది. దీనివలన పూర్తిగా డైజెషన్ అయినటువంటి ఆహార పదార్థాలు శరీరంలోనికి దేహంలో ఉన్నటువంటి కణాలకు అబ్జార్ప్షన్ శోషణ కాకుండా పోయేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి అనిల్ టెక్ గురు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.